నమస్తే నేను ఆదిత్య టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన అంశంలో సజ్జలకి మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది మరి రోజు ఆయన అక్కడికి హాజరయ్యారా ఒకవేళ హాజరైతే మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అర్నిలిస్ట్ డివిఎస్ గారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన అంశంలో మంగళగిరి పోలీసులు సజ్జల గారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆయన్ని హాజరు కావాలంటూ వాళ్ళు కోరుతున్నారు ఒకవేళ ఆయన హాజరైన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ డిస్కషన్ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది సో మరి దీనిపై మీ కామెంట్ కామెంటే ఇవాళ అరెస్ట్ చేస్తారా లేదు మూడు రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారా మూడు రోజుల తర్వాత మంచి ముహూర్తం ఏంటి అక్టోబర్ పంతొమ్మిది అంటే కరెక్ట్గా పంతొమ్మిదో తారీఖే దాడి జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన విధ్వంసం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఆ రోజు అక్కడ ఉన్న సిబ్బంది తలలు పగలగొట్టారు విధ్వంసం సృష్టించారు కొన్ని వందల మంది వచ్చారు అదేంటి కేవలం డీజీపీ కార్యాలయానికి నీకు కూతవేటు దూరంలో ఉంటుందన్నమాట అంత దగ్గరలో డీజీపీ ఆఫీస్ పక్కనే కొన్ని వందల మంది వచ్చి ఏ విధంగా మరి విధ్వంసం సృష్టించి త్రీ నాట్ సెవెన్లు ఉన్నాయి హత్యాయత్తనం కేసులు కూడా వీళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆయనకు ఆ నోటీస్ మంగళగిరి పోలీస్ ఇచ్చిన దీంట్లో నిన్న వాళ్ళను పిలిచారు ఎవరిని లేళ్ళప్పిరెడ్డి తలసల్ రఘురామ్ దేవినేని అవినాష్ వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తున్నారు సరే వాళ్ళు చెప్పే సమాధానాలే ఇవాళ సజ్జలు కూడా అవే సమాధానాలు చెబుతాడా తెలియదు గుర్తులేదు అంటారా ఎందుకంటే ఇది ప్రేరేపిత విధ్వంసం వీళ్ళు ప్రేరేపించారు అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీసీ ఫుటేజే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ కూడా తెప్పించుకున్న పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చిన ఈ వందలాది ఈ రౌడీలు గుండాలు వీళ్ళు అక్కడ అసెంబ్లీ అయినట్టు ముందు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర అక్కడి నుంచి వీళ్ళు వచ్చి కొట్టినట్టుగా ఎందుకంటే ఇదే మనుషులు అక్కడ కనపడుతున్నారు ఇక్కడ కనపడుతున్నారు వాళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్ వాళ్ళ లొకేషన్ కూడా నిర్ధారించిన దీంట్లో ఫస్ట్ ఆ నందిగం సురేష్ అతను అసలు అక్కడే ఉన్నాడని ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరే ఆయన కూడా విచారించినప్పుడు ఆయన ఏమన్నాడు నేను ఆ దారిలో వెళ్తున్నాను ఇక్కడేదో గొడవ అవుతుంటే చూడటానికి వచ్చానను ఏదో అతను నత్తులు నత్తిన పరిస్థితి ఇంతవరకు అతను ఫోన్ కనపడలేదు సురేష్ ఫోన్ అడిగితే ఆ లొకేషన్ నిర్ధారణ కోసం వాళ్ళ తమ్ముడికి ఇచ్చానని చెప్తాడు వాళ్ళ తమ్ముడిని అడిగితే అసలు అది కనపడలేదు పోయిందంటారు ఇప్పుడు వీళ్ళను కూడా అడిగారు నిన్న ఫోన్లు ఎవరిని అప్పిరెడ్డిని రఘురామ్ని అవినాష్ని మా ఫోన్లు మీకెందుకు ఇవ్వాలని అడిగారంట మీరు అడిగితే మేమెందుకు ఇవ్వాలి కోర్టు చెబితే ఇస్తామన్నారంట కోర్టు చెబితే నేను పగలగొట్టారా కోర్టు చెబితేనే ఇవాళ అక్కడ విధ్వంసం సృష్టించారు అంటే మీరు విధ్వంసం సృష్టించడానికి ఎవరి ఆదేశాల మేరకు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మొత్తానికి స్కెచ్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సజ్జల పాటించాడు వీళ్ళు అమలు చేశారు పాత్రధారులు సూత్రధారులు అనే దీంట్లో పాత్రధారులను అరెస్ట్ చేశారు ఇప్పుడు మూడేళ్ళు అవుతుందని చెప్పాను రేపు మూడు రోజుల్లో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక డెబ్భై మంది ఇంటికి గుర్తించారు దాడుల్లో ఒక ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఒక పద్నాలుగు మంది సుప్రీంకోర్టుకు పోయి ముందస్తు బెయిల్ తెచ్చుకుని తెచ్చుకున్నారు ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా సుప్రీం రక్షణ ఉంది అంటున్నారు నిన్న ఆయన అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆపారు ఎక్కడ ఎయిర్పోర్ట్లో ముంబై ఎయిర్పోర్ట్ ఎక్కడ లుకౌట్ నోటీస్ ఉందండి అని అతను కూర్చోబెట్టారు పక్కన నన్ను ఆపుతారేంటి నన్ను ఎవరు మీరు ఆపటానికి అసలు నన్ను ఆపటం ఏంటంటే నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా ఇప్పుడు నువ్వు పెద్ద క్రిమినల్ వైపు అయినప్పుడు క్రిమినల్స్ అందరూ నీ రక్షణలో ఉన్నప్పుడు నీ ఆదేశాల మేరకి వీళ్ళు క్రైమ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో క్లారిటీ అడిగారు గుంటూరు ఎస్పీని ఇతను ఆపాం ఇక్కడ లుక్అవుట్ నోటీస్ ఇతను విదేశాలకు వెళ్ళటం లేదు విదేశాల నుంచి వచ్చాను నన్ను ఆపడం ఏంటంటాడు స్వజ్జలా హైదరాబాద్ ఫ్లైట్ ఏదో మిస్ అయినట్టుంది కొంచెం ఏదో నామోషి ఫీల్ అయినట్టున్నాడు నామోషి నేరం చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఇవాళ జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నామోషి ఎందుకు దానికి ఎస్పీ క్లారిటీ ఇచ్చాడు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్కి కూడా ఏమని అది సుప్రీంలో వాళ్ళకేదో రక్షణ ఉంది వదిలేయమన్నప్పుడు వదిలేసినట్టున్నారు ఇవాళ ఆ విచారణకి నోటీస్కి మరి తను హాజరైతే ఈరోజు అరెస్ట్ అవుతాడా లేదు మూడు రోజుల తర్వాత అరెస్టా అంటే ఆల్రెడీ ఈ కేసులన్నీ సిబిఐ సిఐడికి ఇచ్చింది అదే సమాధానం చెప్పచ్చు కూడా నిన్న విజయపాల్లో ఎవరో చెప్పాడంట అదే సమాధానం ఏమని ఇప్పుడు మీది కాదు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నువ్వు కాదు విజయ ప్రకాశం ఎస్పీకి ఇచ్చారు కానీ నీకేం సంబంధం ఇది కాకపోతే అది ఊరికే కనపడదామని వచ్చాననో అది అన్నాడంట విజయపాల్ ఆయన నువ్వు నేను ఒకటే కదా నువ్వు ఏ ర్యాంకో నేను అదే ర్యాంకో నువ్వు నన్ను ఎలా ఇంట్రాగేట్ చేస్తావు ఇలా ఒక తల పొగరుతో మాట్లాడటమా తల తిక్కగా మాట్లాడటమా ఇలాంటి సమాధానాలే రేపు ఇప్పుడు సజ్జలు కూడా చెప్తాడా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లను బెదిరించినట్టే వీళ్ళను కూడా బెదిరిస్తాడా నన్ను పిలిపించడం ఏంటి నాకు నోటీస్ ఇవ్వడం ఏంటంటారా సజ్జల ఫోన్ కూడా ఇవాళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా ఇవన్నీ కూడా చూడాలి ఎందుకంటే ఇవాళ సజ్జల ఈ ఒక్క కేసు కాదు ఇప్పుడు మూడు కేసుల్లో అతను నిందితుడే ఇది సిఐడికి ఇచ్చినటువంటి మూడు కేసులు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు కావచ్చు లేకపోతే మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి కేసు కావచ్చు కాదంబరి జత్వా అని కిడ్నాప్ కేసు కావచ్చు అది మరీ ఘే ఘోరం అసలు మహా నేరం అది ముంబై నుంచి ఆ సినీ నటిని ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నలభై మూడు రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు ఆ కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు ఈ తప్పుడు కేసులు పెట్టించింది ఎవరు కుక్కల విద్యాసాగర్తో ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించమన్నారు ఇప్పుడు కాంతి రాణ విశాల్ గున్నీ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏమని చెప్పాడు కమిషనర్ చెప్పాడు నేను చేశానన్నాడు ఇప్పుడు ఎవరు ఆ రాణా సిసి టికెట్స్ బుక్ చేశాడు ఇప్పుడు నిన్న కేసు కట్టడం ఏంటి ఇవాళ పొద్దున్నే టికెట్స్ బుక్ చేసి అతన్ని ముంబై పంపించడం ఏంటి పదిహేను మంది ఇరవై మంది బెటాలియన్ వెళ్ళారు వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురావడానికి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు మరి అక్కడ ఉన్న సీఎంఓలో ఎవరు అక్కడ సీఎంఓలో మీటింగ్ వీళ్ళందరినీ సీఎం ఒక పిలిపించారు సీఎం క్యాంప్ ఆఫీసులో కాంతి రాణా విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరితో సమావేశమయ్యారు సజ్జలతో సమావేశమైనప్పుడు సజ్జల ఇన్స్ట్రక్షన్స్ మేరకు జరిగింది ఇదంతా సజ్జలతో చేయించింది ఎవరు అది చివరకు వస్తుంది ఏది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫస్ట్ సజ్జల తర్వాత నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపబడుతున్నాయి అన్ని కేసులు జగన్ మెడకే ఉచ్చు బిగుసుకుంటున్నాయి థ్యాంక్ యూ సార్